దేవుడు అంటున్నాడు, నీ పొరుగువాడు ఎవడైనప్పటికీ కూడా నువ్వు వాడిని ప్రేమించాలి. నీ శత్రువైనా, నీ టీచర్ అయినా, నీ లెక్చరర్ అయినా, నీ అత్తగారైనా, నీ కోడలైనా, లేదంటే మీ నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడైనా, లేదంటే ప్రతిరోజు తాగి వచ్చి నిన్ను కొట్టేవాడైనా, ఎవరైనా నువ్వు ప్రేమతోనే ఉండు. అప్పుడే లేదా నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు ఎంత బైబిల్ తెలుసు అనేది నాకు అనవసరం, నీకు ఎంత విశ్వాసం ఉందనేది నాకు అనవసరం, నువ్వు ఎన్ని అన్య భాషలు మాట్లాడగలవనేది నాకు అనవసరం, నువ్వు ఎన్ని గంటలు మోకరించి ప్రార్థించగలవనేది నాకు అనవసరం. ప్రేమ లేనివాడిగా నువ్వు ఉంటే నువ్వు వ్యర్థుడివే. ప్రేమ లేనివాడిగా ఉంటే నువ్వు వ్యర్థుడివే. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13:1 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళంనయుందును. చాలండి, మనుషుల భాషలతోనూ దేవతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచు గణగణలాడు తాళమునై ఉందును. నేను అన్ని భాషల్లో మాట్లాడినప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థును. ఇంకో మాటలు ఉంటాయి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. నువ్వు ఒకవేళ నీ విశ్వాసంతో కొండలను పెకలించగలవా? నువ్వు పేదలకు 10% కాదు, నీ యొక్క ధనంలో 10% దేవుని సన్నిధికి ఇస్తారు, 10% కాదు 90% తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇచ్చిన, దేవుని కొరకు నువ్వు చచ్చిపోతావా అంటే ఇదిగో నా శరీరాన్ని కాల్చేయండి నీ శరీరం ఇచ్చిన, ప్రేమ లేని వాడవైతే గనక నువ్వు వ్యర్థం. ఈ రోజున నీ జీవితంలో ఇక్కడున్న వారిలో మెజారిటీ, ఇక్కడున్న వారిలో దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు దేవుని సన్నిధిలో రక్షణ పొందిన మీలో స్వస్థత కోసం వచ్చిన వారు లేరు, ఉద్యోగం కోసం వచ్చిన వారు లేరు, పెళ్లి కోసం వచ్చిన వారు లేరు, అధికారాల కోసం, గౌరవాల కోసం, గొప్ప స్థానాల కోసం వచ్చిన వారు లేరు. ఇక్కడ మనందరము దేవుని యొక్క ప్రేమలో కట్టబడ్డామంటే ఈరోజు నా తండ్రి అయిన రెవరెండ్ డేవిడ్ పాల్ గారు ప్రేమ చేతనే మీ ఆత్మను రక్షించారు. హల్లెలూయా. అందుకని మన ఆయన యొక్క పునాది స్థిరంగా ఉంది, అందుకే మనం ఈ రోజున ఇక్కడ స్థిరంగా నిలబడ్డాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రేమ లేని వాడిగా ఉండి నువ్వు ఎన్నున్నా నీకు వ్యర్థమే. ఈరోజున దేవుని కొరకు మీరు ఇతరుల ఆత్మలను రక్షించాలని మీకు ఉందా? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మీకు ఆత్మలు రక్షించాలని ఉందా? చెప్పండి, ఇలాగో ఏదో ఒకటి చెప్పండి, ఉందా? అయితే మీలో కృపావరం ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు, ప్రవచన వరం ఉన్నవారు కొందరు ఉంటారు, ప్రార్థన వరం ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు, కానీ దాంతోపాటు ప్రేమ కూడా కావాలని దేవుడు అంటున్నాడు. సపోజ్ మీరే నేను అనుకుందాము, ఈ మూడు వచనాలని మీకు చేసి చూపిస్తాను. ఒకసారి ఆ మొదటి వచనం ఏం రాశాడు, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమని ఉండను. ఒకసారి ఆ మ్రోగెడు కంచును ప్లే చేస్తారా? మ్రోగెడు కంచు ఎలా ఉంటుందో ఒకసారి ప్లే చేయండి. ఓకే, ఎలా ఉంది ఇది? ఇప్పుడు సపోజు మీకు అన్ని భాషలు వచ్చానుకోండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇతరుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, అన్ని భాషల్లో మాట్లాడుతున్నాను, మీకేమైనా వినపడిందా? ఎందుకని? నాకు అన్ని భాషలు వచ్చండి, కథ ప్రేమ లేదు కాబట్టి ఎలా ఉంది అది? మోగిడి కంచిలా ఉందంట. సరే, ఈసారి నాకు కొండల్ని పెకలించే విశ్వాసం ఉంది. ఓకే, ఈసారి ఆజ్ఞాపిద్దాం. మళ్ళీ ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మీకేమైనా వినపడిందా? ఏం వినపడలా. నాకు కొండల్ని పెకలించేంత విశ్వాసం ఉంది, అయినా ఎందుకు మీకు వినపడతల్లా? అది మోగిడి కంచులాగా ఉంది కనుక, ప్రేమ లేని వాడిగా నేనుంటే కనుక అందులో ఏ ప్రయోజనం లేదు. ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. నేను నన్ను ఎంత దాతృతమైన హృదయం ఉందో నాకు, నా జీవితంలో నాకున్న ఆస్తి అంతా కూడా బేదలకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బేదలకు సహాయం చేద్దాం. నాకున్న సమస్త ఇంకేమన్నా వినపడిందా? ఏం వినపడలా. మీకు ప్రవచన వరం ఉన్నా, మీకు గొప్ప విశ్వాసం ఉన్న, పేదల కొరకు నీ ఆస్తిని తెచ్చేయాలని దాతృత్వం నీకున్నా, దేవుని కొరకు హతసాక్షి అయిపోవాలనే తృష్ణ నీకున్నా, ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడు అంటున్నాడు దేవుడు.
ఈరోజున దేవుని సువార్తను ప్రకటించాలంటే అది కేవలం ప్రేమ ద్వారా మాత్రమే, కేవలం ప్రేమ ద్వారా మాత్రమే నువ్వు దేవుని కనపరచగలవు, ఆయన సువార్తను ప్రకటించగలవు. చాలా సందర్భాల్లో ఇతరుల యొక్క పాపములను ఎత్తి చూపిస్తూ ఇతరులను రక్షించాలని ఆశపడతారు. అది అవ్వదు. అది ఇతరుల పట్ల ద్వేషాన్ని ఇస్తుంది తప్ప అది నువ్వు వారిని ప్రేమిస్తున్నట్టుగా ఎక్కడా కనపడదు. ఇతరుల యొక్క లోపాలను చూపిస్తున్నావు, వారి మచ్చలను చూపిస్తున్నావు, వారిలో ఉన్న తప్పులను చూపిస్తున్నావు. అందులో ప్రేమ లేదు, కేవలం ఇతరులను ఎత్తి చూపించాలని మనసు మాత్రమే ఉంది. ఈరోజు ప్రేమ లేనివాడుగా నువ్వు ఉంటే గనక అది ఎందుకు పనికిరాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నువ్వు ఒకవేళ దేవుని అన్నా, అయ్యా నాలో ప్రేమ లేదయ్యా, ప్రేమ కోల్పోయానేమోనయ్యా, ఇప్పుడు నేనేం చేయాలయ్యా అని దేవుని అడిగితే, ప్రకటన గ్రంథము 2:5 మనం చూస్తే, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని. మూడు రూల్స్ చెప్తున్నాడు. అదేంటంటే, మొదటిది నువ్వు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకము చేసుకొని, యు నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. రెండవది మారు మనస్సు పొంది, యు నీడ్ టు రిపెంట్. మూడవది ఆ మొదటి క్రియను చేయము, ఆ మొదటి ప్రేమను తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి తీసుకురా. మరొకసారి చదువుదామా, అది జ్ఞాపకము చేసుకొని. ఏంటది ఇది? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని. ఈరోజున దేవుడు అడుగుతున్నాడు, నీలో ప్రేమ లేదు, తిరిగి మళ్ళీ నా జీవితంలో నీ ప్రజెన్స్ కావాలయ్యా, నిన్ను తిరిగి మళ్ళీ నేను ప్రేమించాలని ఆశపడుతున్నానయ్యా అని నువ్వు అంటే గనక నువ్వేం చేయాలి అని అంటే, మొదటిగా యు నీ టు రిమెంబర్ వే యూ కేమ్ ఫ్రమ్. దేవుడు నిన్ను ఎట్లాంటి జిగటగల ఊబిలోంచి తీసుకొచ్చాడో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 10 సంవత్సరాల క్రితము, ఒక 15 సంవత్సరాల క్రితము నీ కుటుంబంలో ఎటువంటి స్థితి ఉందో, నీ జీవితంలో ఎటువంటి స్థితి ఉందో, ఈ రోజున నీకు ఎటువంటి స్థితి ఉందో, ఒకప్పుడు ఎటువంటి త్రాగుబోతుగా నువ్వు ఉన్నావో, ఈ రోజున ఎటువంటి పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను మార్చాడు, ఒకప్పుడు ఎటువంటి జోదగాడిగా నువ్వు ఉన్నావో, ఈ రోజున ఎటువంటి స్థితిలో నువ్వు ఉంచాడు, ఎటువంటి వ్యభిచారిగా నువ్వు ఉన్నావో, ఈ రోజున ఎటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు, ఎటువంటి నష్టములో ఎటువంటి ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నావో, ఈ రోజున దేవుడు నిన్ను ఎట్లా హెచ్చించాడో, యు నీడ్ టు రిమెంబర్ దాట్, యు నీడ్ టు రిమెంబర్ దాట్. కొంతమందికి మీ రక్షణ సాక్ష్యం చెప్పండి అని ఎవరికైనా మైక్ ఇచ్చామనుకోండి, వారు చాలా గొప్పగా చెప్తారు. ఏం చెప్తారు? బా, ఒకప్పుడు నేను ఫుల్ బాటిల్ ఎత్తానంటే దింపేవాడిని కాదండి, ఒకప్పుడు నాకు కోపం వచ్చిందంటే ఇంట్లో టాప్ లెగిసిపోతుందండి, నాకు కోపం వచ్చిందంటే ఎవరున్నారో ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో చూడండి కొట్టేస్తానండి కదా. కానీ ఈరోజు నేను దేవుని చేత రక్షింపబడ్డాను. ఎప్పుడైతే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం ఆగిపోయినాయో, యూ నీడ్ టు గో బ్యాక్, యూ నీడ్ టు లుక్ వే యూ కేమ్ ఫ్రమ్. నీ పునాదులు ఎక్కడ ఉన్నాయి? మన ముత్తాతలు విజయవాడకి ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చి ఉండొచ్చాము. ఈరోజు దేవుడు మీకు ఒక మంచి గృహాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక ఉద్యోగాన్ని, ఒక స్టేబుల్ లైఫ్ని ఇచ్చాడు కదా. చాలామంది చెప్తారు, ఇదిగో నేను ఖాళీ సూట్ కేసుతో వచ్చానండి ఇక్కడికి, కానీ దేవుడు తర్వాత దీవించాడండి. యూ నీడ్ టు రిమెంబర్. వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, వారికి పునాదు లేదో వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజున ఎప్పుడైతే నువ్వు నీ పునాదిని జ్ఞాపకం చేసుకుంటావో, అప్పుడు నువ్వు గుర్తించుకుంటావు దేవుడు నన్ను రక్షించాడని, దేవుడు నిన్ను క్లెన్స్ చేశాడు, దేవుడు నన్ను ప్యూరిఫై చేశాడు, దేవుడు నన్ను శాంక్టిఫై చేశాడు, దేవుడు నా భయం నుంచి నాకు విడుదల ఇచ్చాడు, దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, దేవుడు నాకున్న ఎడిక్షన్స్ నుంచి నాకు విడుదలనిచ్చాడు, దేవుడు నన్ను ఒక పరలోకపు వెపన్గా దేవుడు నన్ను మార్చాడని చెప్తావు. హల్లెలూయా. సో నీవు జ్ఞాపకము చేసుకోవాలి మొదటిది. రెండవది నువ్వు మారు మనస్సు పొందాలి. యూ నీడ్ టు రిపెంట్, యూ నీడ్ టు రీగెయిన్ దాట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీవు ప్రేమ లేనివాడిగా నువ్వు జీవిస్తున్నట్టయితే కనుక తిరిగి మళ్ళీ ఆ అనుబంధాన్ని, దేవునితో ఆ ప్రేమను నువ్వు పొందేవాడిగా నువ్వు ఉండాలన్నది దేవుని ఆశయం అన్నది. ఇక మూడోది వచ్చేసరికి ఆ మొదటి క్రియను చేయము. లెట్స్ రీడూ దాట్ లవ్, లెట్స్ రీడూ దాట్ లవ్. తిరిగి మళ్ళీ దేవుని ప్రేమించడం ప్రారంభించు, మళ్ళీ దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండటం ప్రారంభించు. ఈ ఫాదర్స్ డే రోజున నీ తండ్రికి, ఇక్కడ భూలోకప తండ్రికి నువ్వు ఏమిస్తావు నాకు తెలియదు, కానీ పరలోకప తండ్రికి నువ్వు ఇవ్వాల్సిన ఒకే ఒక గిఫ్ట్ ఏంటంటే ఆయన తిరిగి ప్రేమించు. నువ్వు బాప్తిజం తీసుకున్న మొదటి రోజుల్లో ఎంత ప్రేమైతే కలిగి ఉండేవాడువో, ఎంత ఆసక్తి కలిగితే ఉండేవాడువో, అంత గొప్పగా దేవుని తిరిగి మళ్ళీ ప్రేమించు. 5 ఏళ్ళు అయిపోయిందా? 7 ఏళ్ళు అయిపోయిందా? 10 ఏళ్ళు అయిపోయిందా? ఈరోజున ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నీ ప్రేమను మాత్రం నువ్వు విడిచి వెళ్ళకూడదు. దేవుడు నీ కోసం నీ భూలోకపు తండ్రి కంటే ఎక్కువ శ్రమ పడ్డాడు. ఈ భూలోకపు తండ్రి కంటే ఎక్కువ ఆయన నీ కోసం ప్రాణాన్నిచ్చాడు. నీలో ఆయన ఆ యొక్క సత్క్రియను పెట్టాడు, నీలో ఆ ఫైర్ని పెట్టినవాడు ఆయన.
రీఇగ్నైటెడ్, తిరిగి మళ్ళీ దాన్ని వెలిగించు. ఈ ప్రకటన గ్రంథంలో ఈ ఎఫెసీస్కి రాస్తున్న మాటల్లో ఆయన మొదటగా ఎప్రిషియేట్ చేశాడు, తర్వాత వారికి ఉన్న చిన్న లోపాన్ని చూపించాడు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు, ఒకవేళ అది చేయకపోతే ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. నాలుగు విషయాలు మనం చూస్తున్నాం. మొదటగా ఆయన ఎప్రిషియేట్ చేస్తున్నాడు, మీరు పడుతున్న శ్రమ నేను చూస్తున్నాను, మీరు వెళుతున్న నింద నేను చూస్తున్నాను, మీ కష్టాన్ని నేను చూస్తున్నాను, మీ స్పిరిచువల్ మెచ్యూరిటీ నాకు కనబడతా ఉంది అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. రెండవది, మీరు మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు నాకు కనపడతలేదు అని అన్నాడు. అది తిరిగి మళ్ళీ రీగెయిన్ చేసుకుంటకు ఏమన్నాడంటే, ఇదిగో మీరు మళ్ళీ తిరిగి అది పొందుటకు జ్ఞాపకం చేసుకోండి, పశ్చాత్తాపడండి. మూడోది ఏంటి, తిరిగి మళ్ళీ ఆ మొదటి క్రియను చేయండి, మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ ప్రేమను చిగురింపజేయండి అన్నాడు. ఒకవేళ అది చేయని ఎడల, దేవుడు ఇంతగా చెప్పినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆ మొదటి రోజులను దేవుని ఎంతగా ప్రేమించావు అలా ప్రేమించకపోతే ఏం చేస్తాడో కూడా దేవుడు చెప్తున్నాడు. చూద్దామా, అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేయదును. ఇఫ్ యు డు నాట్ రిపెంట్ ఐ విల్ కమ్ టు యూ అండ్ రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. నేను నీ జీవితంలోకి వస్తాను. ఆ దీపస్తంభం, ఒక దీపస్తంభం అనేది ఎందుకు ఉంటుందండి, వెలుగునివ్వడానికి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను వచ్చి నీ జీవితంలో ఉన్న ఆ దీపస్తంభమును తీసివేస్తాను దాని చోట నుంచి అన్నాడు. ఒక వెలుగునిచ్చే దీపస్తంభము దాని నుంచి తీసివేయబడితే ఏం జరుగుతుంది, చీకటైపోద్ది. ఆయన మొదటిగా నేను అప్రిషియేట్ చేశాడు, రెండవది నీ తప్పును చూపించాడు, మూడవది దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చెప్తున్నాడు. అలా చెప్పినప్పటికీ కూడా నువ్వు మారకపోతే నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితంలో ఉన్న ఆ వెలుగును తీసివేస్తాను. ఒక్కసారి వెలుగుపోయిందంటే నీ జీవితంలో చీకటి తప్ప మరొకటి ఉండదు. ఆ చీకటిని వెంబడిస్తూ నరకం వస్తుంది, ఆ చీకటిని వెంబడిస్తూ అపవాది వస్తాడు, ఆ చీకటిని వెంబడిస్తూ నష్టం వస్తుంది, ఆ చీకటిని వెంబడిస్తూ మరణం వస్తుంది. ఈరోజున ఆయన ప్రేమ కలిగిన దేవుడే, కానీ ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఒక గొర్రె పదే పదే తప్పిపోతా ఉంటే దాని కాళ్ళు విరగొడతాడంట దేవుడు. ఆయన చెప్పిన ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు, నేను బలపరుస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు, నీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో చెప్తున్నాడు, ఆ ప్రేమను తిరిగి మళ్ళీ ఎలా పొందాలో చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రము లక్ష్యం లేనివాడిగా నువ్వు జీవిస్తూ ఉంటే కనుక నీ జీవితంలో వెలుగును తీసివేస్తాను. యు విల్ బీ ఇన్ ద డార్క్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మీలో ఎంతమంది చీకట్లో ఉండాలని ఆశపడుతున్నారు, ఏ ఒక్కరు కూడా లేరు. ఒకసారి పాస్టర్ గారు ఎట్లాగే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే కొంతమంది నిద్రపోతున్నారంట. ఆయన వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలనుకుని, ఇదిగో మీలో పరలోకము ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, వెంటనే లేచి నుంచోండి అన్నారంట. అన్న వెంటనే అందరూ లేచి నుంచున్నారు. ఆ నిద్రపోతున్న వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. అయ్యో ఇదేంటి అందరూ లేచి నుంచున్నారు, ఏమైంది అని అంటే, ఏ నీకు పరలోకం వెళ్ళాలని లేదా, లే అన్నాడు. వెంటనే లేచి నుంచున్నాడు ఆయన. కాసేపటికి అందరు కూర్చున్నారు. వెంటనే మళ్ళీ కాసేపటికి ఈసారి మెల్లగా, మీలో నరకం ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, వెంటనే ఇప్పుడే లేచి నుంచోండి అన్నాడంట. అన్న వెంటనే ఉలుక్కుపడి అప్పుడే లేచాడు ఆయన. ఓ లేచి నుంచోండి ఒకటే అన్నాడు. వెంటనే టక్కన లేచి నుంచున్నాడు. నుంచొని, పాస్టర్ గారు మీరు నేను తప్ప ఎవరు నుంచోలేదండి అన్నాడంట. అందుకే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ నిద్రపోతున్న వాళ్ళతో పెట్టుకోకూడదు అంటారు. సో ఈ రోజున దేవుని యొక్క వాక్యమును, దేవుని తిరిగి మనం ప్రేమించకపోతే గనక, దేవుణ్ణి మనం ప్రేమించకపోతే గనక ఆయన మన జీవితాన్ని చీకటితో నింపుతానంటున్నాడు. ఈ రోజున ఆయన ప్రేమ పూర్ణుడై ఉన్నాడు, కానీ నీ నుంచి కూడా ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. టుడే ఈ రోజున దేవునికి నువ్వు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గనక, ఆ ఇనీషియల్ డేస్లో సంఘానికి వస్తున్న ఆ మొదటి రోజుల్లో, బాప్తిజం తీసుకున్న ఆ మొదటి రోజుల్లో ఏ తీర్మానాలు అయితే తీసుకున్నావో, ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉన్నావో, అంతే ఆసక్తిని ఈ రోజు నువ్వు చూపించగలిగితే గనక అదే నువ్వు దేవుని సన్నిధికి దేవునికి ఇస్తున్న అరి ఆ గౌరవం. అలా గనక చేస్తే, అలా చేస్తే ఆ తర్వాత వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినునుగాక, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఎప్పుడైతే వారు నేను చెప్పినది సరి చేసుకుంటారో, తిరిగి మళ్ళీ నన్ను ప్రేమించడం ప్రారంభిస్తారో, వారు జయమును పొందిన వారికి నేను జయాన్ని ఇస్తాను, జయించు వానికి నా పరదేశిలో జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఈరోజున ఆయన్ని నువ్వు తిరిగి ప్రేమించగలిగితే గనక
పరలోకము యు కెన్ ఇట్స్ ఫ్రీ. పరలోకాన్ని నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. పరలోకంలో పరదేశులు ఆయన జీవ వృక్ష ఫలములను దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాను అన్నాడు.